టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం ఆయన పేరుతో ఒక లేఖ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్న పరిస్థితి ప్రజలకు చంద్రబాబు రాసినటువంటి లేఖ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది దీనిపైన ప్రభుత్వం కొన్ని అపహాస్యపు వ్యాఖ్యలు చేయిస్తున్నట్టు అధికార పార్టీ నాయకులకు సంబంధించి మరోవైపు సాక్షాత్తు డీజీపీ ఇది చంద్రబాబు రాసిన లేఖ కాదు దీనిపైన ముందు విచారణ జరిపి అనంతరం ఆ లేఖలో సమస్యలు ఏమన్నా ఉంటే అప్పుడు పరిష్కరిస్తామని చెప్పటం అనేది ప్రస్తుతం ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది అసలు చంద్రబాబు ఒకవేళ లేఖ రాసినా రాయకున్నా డీజీపీ స్థాయి అధికారి ప్రభుత్వ ప్రతినిధులు దీన్ని ఇష్యూ చేసినటువంటి పరిస్థితి ఉంటే కనుక అది ఎలాంటి సంకేతాలు ఇస్తుంది ప్రజలకు అనే విషయాన్ని మనం కేవీఆర్ గారు ఉన్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి సమగ్ర విశ్లేషణ ఏం చెప్పుకోవచ్చు అనేది ప్రజలకు అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్యాప్ ఏర్పడుతుంది దీనివల్ల చంద్రబాబు లేఖ రాస్తే దాన్ని ఎందుకు డీజీపీ కావచ్చు ప్రభుత్వ ప్రతినిధులు కావచ్చు వ్యంగ్యంగా మాట్లాడటం దీనిపైన అదే ఏదైతే వ్యాఖ్యలు చేయటం అనేటటువంటి అంశం కేవీఆర్ గారు ప్రస్తుతం చంద్రబాబు జైలు నుంచి లేఖ రాశారు ప్రజలకి ఆ లేఖకు సంబంధించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న క్రమంలో కొంతమంది వైసీపీ నాయకులు అలాగే ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఏదైతే మంత్రులుగా ఉన్న వాళ్ళు వ్యాఖ్యలు చేశారు దీని మీద అసలు తాజాగా డీజీపీ గారు అయితే ఈ లెటర్ చంద్రబాబు రాసింది కాదు అని నిర్ధారణ చేయటం ఈ లెటర్ ఎట్లా వచ్చిందనే దాని మీద విచారణ చేస్తామంటాం అప్పుడే ఆ లేఖలో అంశాలను మేము పరిష్కరిస్తామని చెప్పడం ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది సార్ ప్రధానంగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తుంది ఆయన అరెస్ట్ అయిన కారణించే వాళ్ళ కుటుంబ సభ్యులు జైల్లో భద్రత లేదు భద్రత లేదని చెప్తూనే ఉన్నారు మరి భద్రత లేదని కుటుంబ సభ్యులు ఆరోపణ చేసిన సమయంలో దాన్ని పోలీసు యంత్రాంగం కానీ జైలు విభాగం కానీ అడ్రస్ చేయలేదు తీరా ఆయన ఆరోగ్యం అసలు ఇబ్బందిగా ఉంది స్కిన్ ఎలర్జీ తోటి ఆయన ఇబ్బందులు పడుతున్నారని చెప్పినా కూడా దాన్ని అపహాసం చేస్తూ ఉంటే చివరికి కోర్టు ఆశ్రయించే దాకా వచ్చినప్పుడు అడావుడిగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పోలీసులే డాక్టర్ల తరపున పోలీసులే ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడినటువంటి సందర్భాలు వచ్చినాయి చివరికి చంద్రబాబు న్యాయవాదులను కలవడానికి కూడా ములాఖత్తు విషయం కూడా వాళ్ళు చివరికి ఏసీబీ కోర్టు జోక్యం చేసుకొని రెండు సార్లుగా న్యాయవాదుల్ని ములాఖత్తు ఇవ్వడానికి కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఈ విధంగా అసలు పోలీసు వ్యవస్థ కానీ పోలీస్ యంత్రం కానీ జైళ్ళ విభాగం కూడా చంద్రబాబుని ఒక అక్కడ ఒక మాజీ ముఖ్యమంత్రి అనే తరహా వ్యవహరించకుండా ఆడున్న జైలులో ఖైదీల్లో ఆయన ఒకటని చెప్పాను అంటున్నారు ఆయన నిందితుడు కోర్టు ఇంకా ఆయన దోషిగా చెప్పలేదు అందరితో పాటు ఒకే ఖైదీ అని ఆ జైళ్ళ శాఖ విభాగం వ్యాఖ్యానించడం కూడా మనం చూసాం ఈ విధంగా వాళ్ళు ప్రధానంగా మరి జైలలో ఆయన పూర్తి స్వేచ్ఛ ఉంది ఆయన పత్రికలు చదవచ్చు ఆయన లేఖలు రాయొచ్చు మరి అటువంటిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చంద్రబాబుకు రాసిన లేఖలు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఆయనకి ఇస్తున్నారు ఇచ్చినప్పుడు మరి ఆయన ములాఖాత్తులు రాసి ఇవ్వకూడదు ఆయన ఆయన లేఖ ఆయన రాశాడు ఆయన ములాఖాత్తులు కుటుంబ సభ్యులు లాయర్లు పార్టీ నేతలు రోజు కలుస్తున్నారు పోయినప్పుడు ఒక లేఖ రాసి ఇచ్చేస్తే దీని పత్రికలు విడుదల చేస్తారు దానికి ఒక లేఖలోని అంశాలని కాకుండా ఆయన చేసే వ్యాఖ్యలు ఏదో ఒకవేళ లోపాలు ఏమైనా ఉంటే భద్రతాచర్ అని లోపాలు ఉంటే సవరించుకుంటామని చెప్తే సరిప దానికి పోలీసులు పుదానేసుకొని వైకాపా నేతల తరహాలో ఈ లేఖ మీద దర్యాప్తు చేస్తాం అంత అంత అవసరం లేదు అసలు ప్రధానంగా ఆయన నాకు భద్రత లేదని స్వయంగా ఏసీబీ జడ్జికే చెప్పారు ఆయన స్వయంగా చెప్తే మీరు కవర్ సీల్డ్ కవర్లో మాకు పంపించండి జైలు అధికారులకు ఇస్తే వాళ్ళు మాకు ద్వారా వస్తుంది మేము సరైన చర్యలు తీసుకుంటామని చెప్తే డిమాండ్లో ఉన్నటువంటి ఖైదీ ఆయన చంద్రబాబు గురించి ఆయన లేక మేము మేము దర్యాప్తు చేస్తాం అసలు నీకేం సంబంధం రిమాండ్ ఖైదీలో ఉన్నప్పుడు మెజిస్ట్రేటీల ఎంక్వైరీలో మెజిస్ట్రేట్ వాళ్ళు పోల్చుకుంటారు పోలీసులకు సంబంధం లేని అంశం ఇదే అంశం మరి అనంతబాబు వైకాపా చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు అక్కడ జైల్లో ఉంటే రోజు కొన్ని వందల మందికి ములాఖాత్తులు ఇచ్చారు సమాచార చట్టం కింద తీసుకుంటే ఇప్పుడు అసలు ఆయనకు ఎంతమందికి ములాఖాత్తులు ఇచ్చారో కూడా తెలిపదు అది వైకాపాకు సంబంధించిన వాళ్ళైతే ఒక విధమైన ఒక విధమైనటువంటి ట్రీట్మెంటు ప్రతిపక్షాలు అయితే ఒక విధమైన ట్రీట్మెంట్ అసలు వాళ్ళ జైలు న్యాయపరమైన పరిధిలో ఆయన ఉన్నాడు దానికి అసలు పోలీసులకు సంబంధం లేదు ఏది జరిగినా త్రూ జడ్జి ద్వారా ఆ కార్యక్రమాలు జరుగుతాయి దీనికి వీళ్ళు అనవసరంగా వైకాపా ఆయన లేఖ రాసింది ఏంది మీరు నన్ను అన్యాయంగా జైల్లో పెట్టారు మరి రాష్ట్ర వ్యాప్తంగా నేను లేకపోయినా కూడా మీరు అంతా మీ గుండెల్లో నేను ఉన్నాను అందరూ నేను త్వరలో వచ్చిన తర్వాత అందరిని కలుస్తాను ప్రభుత్వ వ్యతిరేక మీద మీరు పోరాడండి అని చెప్పాడు దాంట్లో ఆయన నక్సలశాల రాజస్యం లేఖలో సంఘ వ్యతిరేక శక్తులను ప్రోత్సహించే విధంగా కూడా ఆ లేఖలో ఎటువంటి అంశాలు లేవు దానికి ఉడికి పోలీసులు ఉడికి పడాల్సినంత అవసరం కూడా లేదు దాన్ని జోక్యం చేసుకోవాల్సినంత అవసరం కూడా లేదు ఒకవేళ లేఖలో అంశాలు చూస్తే దానికి ఏమైనా ప్రభుత్వపరమైన లోపాలు ఉంటే సవరించుకుంటాం భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఏర్పాటు చేస్తా ఉంటే సరిపోద్దు దానికి దానికి అంతగా దాని మీద మేము దర్యాప్తు చేసి నిజమైందా కాదా తెలుస్తాం ఇవన్నీ అంత అవసరం లేదు అసలు నిజమైందా కాదు అని తేల్చడానికి నీకు అసలు ఏం హక్కులు హక్కులు ఉన్నాయి మెజిస్ట్రేట్లు పవర్స్ మెజిస్ట్రేట్లు మెజిస్ట్రేట్ పవర్స్తో హక్కు ఆదేశాలతో ఆడ వ్యవహరించాలి తప్ప ఈ విధంగా అనవసరమైన విషయాల్లో దాన్ని పోలీసులు దాన్ని వ్యవహారం పెద్దదిగా చేయటం ఇప్పుడు వారానికి కుటుంబ సభ్యులు కలుస్తున్నారు కుటుంబ సభ్యులు కలిసి వచ్చినప్పుడల్లా చెప్తున్నారు జైల్లో ఆయనకి భద్రత లేదు సరైనటువంటి వాళ్ళు సరైనటువంటి వసతులు లేవు వేడి నీళ్ళు ఇవ్వటలేదు అని చివరికి మెజిస్ట్రేటు జోక్యం చేసుకున్న తర్వాత ఏసీ పెట్టారు ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి దానికి అక్కడ వనరులకి ఒక ఏసీ పెట్టడానికి కూడా కోర్టు పర్మిషన్ అవసరం లేదు ఉన్న ఆయనకి మంచి ఆయన స్కిన్ ఎలర్జీ ఉంది అనారోగ్యంగా ఆరోగ్యాన్ని భద్రతంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది దానికి కూడా కోర్టు జోక్యం చేసుకొని చివరికి హెల్త్ బుల్లిటెన్ విడుదల చేయమంటే హెల్త్ బుల్లిటెన్ విడుదల చేస్తే దాంట్లో బరువు అంశాన్ని ప్రస్తావించకపోవటం ఒక విధంగా బరువు పెరిగాడని సజ్జల రామకృష్ణ అపహాస్యం చేయటం ఈ విధంగా పోలీసులు కూడా ఆడున్న రెండు వేల ఖైదీలు ఆయన చంద్రబాబు ఒకడైనా మాట్లాడటం ఈ విధంగా చూస్తే కక్షపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేటువంటిది తేలిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడిని జైల్లో ఇబ్బంది పెడితే ప్రజల్లో సానుభూతి పెరిగింది మహిళల్లో సానుభూతి పెరిగింది వివిధ సర్వేల్లో కూడా వైకాపా ఓట్ బ్యాంకులో ముప్పై ఎనిమిది శాతం చంద్రబాబు అరెస్ట్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రధానంగా మహిళల్లో ఎనభై శాతం చంద్రబాబు ఈ వయసులో అంత డెబ్బై నాలుగేళ్ల వయసులో ఆయన అరెస్ట్ చేసి అక్కడ పెట్టాల్సినంత అవసరం ఏందని ప్రశ్నిస్తున్నారు వీటన్నిటిని ఎదుర్కోలేక వీటన్నిటినీ ఒకవైపు చంద్రబాబు వెంటనే బెయిల్ తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన కూడా దోషి అని చెప్పి చెప్పుకుందా అని వీళ్ళు అనుకుంటే ఆయన నాకు బెయిల్ వద్దు అసలు ఈ కేసే తప్పుడు కేసు అని న్యాయ పోరాటం చేస్తుంటే దాన్ని అడ్రస్ చేయలేక రేపు మాకు ఆయన క్రాష్ పిటిషన్ ఎలా అయి కొట్టేసి నిర్దోషిగా బయటకు వస్తే ఈ వీళ్ళకి ఇంకా సమాధానం లేదు ఈ కేసు నమోదు చేసినట్టు పోలీసులు కానీ సిఐడీలు కానీ వీళ్ళకి ఎటువంటి వాక్ స్వాతంత్రం కానీ ఏం మాట్లాడే హక్కు లేదు ఇప్పుడు ఎప్పుడైతే సిఐడి మీద సిఐడి పోలీసులు ఏజీపీ మీద డైరెక్ట్గా రామ్మోహన్ నాయుడు కేంద్ర హోంశాఖ ఐఏఎస్ ఐపీఎస్ జాబ్ చార్ట్ మీద ఫిర్యాదు చేశారు ఈ సిఐడి విభాగం నోరు ఏజీపీ కూడా గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఊరు ఊరు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టిన దాని మీద మా గవర్నర్ దర్యాప్తుకు ఆదేశాలు ఇస్తే ఇంతవరకు ఫైల్ ముందు కదలట్లేదు దీంతో వాళ్ళ ఒక విధమైనటువంటి ప్రెస్టేషన్ ఏర్పడి అధికార పార్టీ నేతల్లో కానీ అధికారుల్లో కానీ పోలీసుల్లో కానీ ఏదో విధంగా వాళ్ళు చేసిన తప్పుల్ని బయటికి రాకుండా కప్పిపుచ్చుకోవడం కోసం ఎదురుదాడి చేసే విధంలో భాగంగానే ఆ లెటర్లు మేము దర్యాప్తు చేస్తాం లెటర్ రాసే హక్కు ఆయనకుంది జైల్లో ఉండి పుస్తకాలు చదువుకొని లెటర్లు స్వాతంత్ర పోరాటంలో కూడా గాంధీజీ మహాత్మా గాంధీ జైల్లో ఉండి లేఖలు రాశారు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనందుకు మీరు ఈ విధంగా చేయండి ఈ విధంగా చేయండి అని దానికి తప్పే ఉంది అందులో పోస్ట్ మ్యాన్ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ తపాల వ్యవస్థ ద్వారా లేఖలు బయటెళ్ళిన సందర్భాలు అప్పట్లో ఉన్నాయి ఇప్పుడు వ్యవస్థ మారింది సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది కాబట్టి కొరియర్ వ్యవస్థ ములాఖాత్తులు వాళ్ళ ద్వారా పంపిస్తారు దాంట్లో ఉంది అందులో దాన్ని ఏదో అలా ఆయన తీవ్రవాద చర్యలను ప్రోత్సహిస్తున్నట్టుగా ఆ లేఖలో ఏదన్నా అసాంఘిక కార్యకలాపాలని అధిక రెచ్చగొట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఆ లేఖలో ఎటువంటి అంశాలు లేవు వాళ్ళ పార్టీని చైతన్యపరుచుకునే విధంగా కార్యకర్తలు నూతన నూతనోత్సాహం రావడం కోసం నన్ను ఆ తప్పుడు కేసుల్లో నమ్మ నన్ను పెట్టినా కూడా మీరు ప్రజల్లో నేను ఉన్నాను మీరంతా నా మీద చూపే అభిమానానికి కృతజ్ఞతలు అని చెప్పాడు దాంట్లో తప్పే ఉంది అందులో లేక ఆయన రాశాడా ఇంకొకళ్ళు రాశారా ఇంకొకళ్ళు రాశారా అది పోలీసులకు సంబంధం లేని విషయం అది ఆ పార్టీ నేతలు వాళ్ళు రోజు రో రోజుకి తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగానికి రెండు ములాఖాత్లు కోర్టు మెజిస్ట్రేట్ గారు పర్మిషన్ ఇచ్చారు ములాఖత్తులు లాయర్లు సంతకాలు పెడతారు ఆ సందర్భంగా ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాడు దాంట్లో దాన్ని తప్పట్టాల్సిన అంశం కూడా ఏం లేదు ఆ ప్రభుత్వం ఆడ శాంతి భద్రతలు ఆడ సెక్యూరిటీ ఆయనకి ఇచ్చే వసతులు వీటన్ని కూడా లీక్లో బయటకు వచ్చి ఆయన ఆయన సరైన భద్రత ఇవ్వడం లేదనేది వచ్చిన తర్వాత దాన్ని తట్టుకోలేక దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎన్ని వ్యవహారాలు చేస్తున్నారు తప్ప దర్యాప్తు లేక మీద దర్యాప్తు చేసిన తేల్చేది ఏంటిది ఏం తెలుస్తావు ఇప్పటికి వారం రోజులు ఆయన బయటికి రాబోతున్నాడు నువ్వు లేక ఎట్ట వచ్చింది ఏముంటుంది లేక ఎట్ట వచ్చేది ఆయన రాసాడు బయటికి ప్రస్కు వచ్చింది ఎట్ట వచ్చేదానికి దీనికి ఐపీఎస్ ఆఫీసులో మెజిస్ట్రేట్లు ఎంక్వైరీ చేసింది అంత అవసరం ఏముంది అందులో అలా అయినా నువ్వు డిమాండ్ ఖైదీలో ఉన్నాయన నువ్వు అసలు ఏ విధంగా దర్యాప్తు చేస్తావు అసలు ఆయన అసలు జస్ట్ మెజిస్ట్రేట్గా ఆధారపెట్టాలన్నా వీడియో కాన్ఫరెన్స్లో పూర్తి పర్మిషన్తో చేయాల్సినటువంటి వ్యవహారం ఏ ఏ హోదాతో దర్యాప్తు చేస్తాను ఇవన్నీ అంశాలను పరిగణించకుండా ఎదురుదాడి చేయడంలో భాగంగానే వీటన్నిటి మీద చెప్తున్నారు తప్ప భద్రతాపరమైన లోపాలు ఉన్నాయి అన్నాడు ఆయన దాన్ని మెజిస్ట్రేట్ గారు అంగీకరించి సీల్డ్ కవర్లో పంపించిన ఆ దృష్టిది అండి అని కూడా ఇంతకుముందే చెప్పారు అది మనం మాట్లాడుకునే ఆయన భద్రతాపరమైన అంశాలు కూడా వీడియో కాన్ఫరెన్స్లో రికార్డ్ అయింది ఎజెండాలో రికార్డ్ అయింది ఆ అంశాన్ని ఆయన మళ్ళీ లేఖలో తెలియజేశాడు దీనికి దర్యాప్తు చేయాల్సినంత అవసరం ఏముంది అందులో అంటే ప్రభుత్వం కేవలం వాళ్ళ లోపాలు పోలీస్ శాఖ వైఫల్యాలు అసలు సిఐడికి ఏ పర్మిషన్ నుండి అరెస్ట్ చేశారు ఏ కేసు అసలు ఏ వ్యవహదాతో మీరు కేసు పెట్టారని సుప్రీంకోర్టు ఇవన్నీ ఒకవైపు ప్రశ్నిస్తుంటే వాటిని తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరే ఈ విధమైనటువంటి విధానాలు ఎంచుకున్నారు తప్ప దీనిలో ఏమి ఉండదు ఆ లేఖ మీద దర్యాప్తు చేసేదానికి దర్యాప్తు చేయడానికి ఏముంది అందులో అంశం లేఖలో అసాంఘికంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా ఏమీ లేదు దీన్ని అంత రచ్చ చేసి దీని ద్వారా ఏదో చంద్రబాబు యొక్క అభిప్రాయాలను జనంలో తీసుకెళ్లకుండా ఉండాలనే ఉద్దేశం తప్ప దీంట్లో ఎటువంటిది ఏం లేదు దీనిలో తెలియదు కూడా ఏం లేదు తమ లోపాలను కప్పూర్చుకోవటంలో భాగంగానే లేఖన తప్పు తప్ప ఇందులో ప్రధాన అంశాలు ఏమీ లేవు చంద్రబాబు లేఖకు సంబంధించి ప్రజల్లోకి విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ లేఖలోని అంశాలపైన ఏదైతే ప్రజలందరూ కూడా సమాలోచన చేస్తున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు జైల్లో భద్రత లేని పరిస్థితి కావచ్చు లేదంటే అతను ఆయన అరెస్ట్ చేసినటువంటి క్రమం కావచ్చు ఏదైతే ఏదైతే దానికి సంబంధించి చంద్రబాబు ఖండిస్తూ వ్రాసినటువంటి అంశాలు కావచ్చు అలాగే తాను నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత ఏదైతే పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమం తన కోసం బయట నుంచి మద్దతు తెలిపినటువంటి వాళ్ళందరికీ న్యాయం చేసేటటువంటి క్రమంగా ఏదైతే మరికొన్ని కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలను ముందుకు వెళ్ళేటటువంటి అభిప్రాయాలతో కూడినటువంటి విషయం కావచ్చు వీటన్నిటిని ప్రజల్లో ఒక సాఫ్ట్ కార్నర్ తో ప్రజలంతా రిసీవ్ చేసుకునే పరిస్థితి